వెల్కమ్ టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నంబర్ సిరీస్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 8 చెప్పుకుందాం. అంటే ఇప్పటివరకు మనం పార్ట్ 7 చెప్పుకుందాం. పార్ట్ 8లో 36th ప్రాబ్లం చూడండి ఒకసారి. 15, 18, 21, 24-. ప్రతి పార్ట్లో మనం 5 చెప్పుకుంటున్నాము. ఇవన్నీ కూడాను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇచ్చినవే కాబట్టి కొన్ని ఈజీగా ఉన్నాయి, కొన్ని కష్టంగా ఉన్నాయి. సో కాబట్టి మీరు అన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అన్నీ ఎగ్జామ్లో ఇచ్చినాయి కాబట్టి 50 ప్రాబ్లమ్స్ చెప్తాను నేను మొత్తం 10 వరకు. సో కాబట్టి అప్పుడు మీకు అన్నీ కవర్ అవుతాయి చాప్టర్ అంతా, నంబర్ సిరీస్ చాప్టర్ అంతాను. మన దగ్గర ఏమైంది మెటీరియల్లోనేమో నంబర్ సిరీస్ చాప్టర్ ఏమో 3 వీడియోస్ ఉన్నాయి, 3 15లు అంటే 15 × 3 45 బిట్స్ ఉన్నాయి. ఇవి ఒక 50, ఓకే, మొత్తం 95 బిట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక 15 తర్వాత ఏమైనా చాప్టర్ వైజ్ టెస్ట్లో ఉన్నాయి. సో కాబట్టి మొత్తము 110 బిట్స్ ఉన్నాయి మన దగ్గర, మన యొక్క ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో. కాబట్టి మీ అందరూ ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన యొక్క చాప్టర్ మొత్తం కంప్లీట్ చాప్టర్ మీకు అందుబాటులో ఉంటుంది, ఓకేనా? కాబట్టి చూడండి నెక్స్ట్ బిట్ ఏంటో. 15, 18, 21, 24- అంటే ఏం చేశాడు, చక్కగా కొంచెం కొంచెం పెరుగుకుంటా వెళ్ళింది. సో ఎంత పెరుగుకుంటా వెళ్ళిందో చూద్దాం. ప్లస్ చేశాడు చూడండి, ఇక్కడ ప్లస్ 3 కాబట్టి ఇక్కడ కూడా +3 చూడండి, +3 15కి 3 యాడ్ చేస్తే 18, 18కి 3 యాడ్ చేస్తే 21, 21కి 3 యాడ్ చేస్తే 24, 24కి 3 యాడ్ చేస్తే 27. సో ఆన్సర్ ఈజ్ 27, ఆప్షన్ B, ఓకేనా? ఆప్షన్ B. ఓకే, నెక్స్ట్ 37th ప్రాబ్లం చూడండి. చూడండి నెక్స్ట్ బిట్ మనకి చాలా ఈజీగా ఇచ్చాడు, 1, 4, 9, 16, 25. సో చాలా ఈజీగా ఉంది కదా, 1, 4, 9, 16, 25- చూడండి ఈజీగా ఉంది ఇది. ఎందుకని ఇదేమో 1 స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, ఓకేనా? 1 స్క్వేర్ అంటే 1 × 1, 1. 2 స్క్వేర్ అంటే 2 × 2, 4 అయింది అనమాట. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36. సో ఆన్సర్ ఈజ్ 36, ఆప్షన్ సి, ఓకేనా? నెక్స్ట్ 38th ప్రాబ్లం చూడండి. చూడండి ఇక్కడ మనకి దీంట్లో కూడా ఏం చేశాడు, 18, 10, 6, 4- అంటే ఏమైంది, తగ్గుకుంటా వెళ్ళింది, మైనస్ చేసుకుంటా వెళ్ళాడు. చూడండి 18, 10, 6, 4- చూడండి ఇక్కడ ఏం చేశాడు, దీంట్లో నుంచి దీంట్లో -8 చేశాడు, -8, ఓకే. ఇక్కడ -4 చేశాడు, ఇక్కడ చూడండి -2 అంటే -8, -4, -2, ఈసారి -1 అంటే ఏం చేశాడు, సగం చేసుకుంటాడు, -8, -4, -2, -1 అంటే 4లో నుంచి -1 చేస్తే ఆన్సర్ ఈజ్ 3. సో ఆప్షన్ D. సో ఆన్సర్ ఈజ్ 3 అన్నమాట, ఓకే, ఆప్షన్ D, ఓకేనా? నెక్స్ట్ 39th ప్రాబ్లం చూడండి. చూడండి ఇక్కడ 39th ప్రాబ్లంలో 4, 8, 16, 32- అంటే ఏం చేశాడు చూడండి, ఇక్కడ మనకి అన్నీ కూడాను డబల్ చేసుకుంటే చూడండి, 4, 8, 16, 32- అంటే ఏం చేశాడు, ఇక్కడ అన్నీ కూడాను డబల్ అయిందనమాట. చూడండి 4కి డబల్ అంటే ఇంటూ 2, 4 ఇంటూ 2, 8. 8 ఇంటూ 2, 16. 16 ఇంటూ 2, 32. కాబట్టి ఈసారి ఏం చేయాలి, ఇంటూ 2, 32 ఇంటూ 2 అంటే 64. సో ఆన్సర్ ఈజ్ 64, ఆప్షన్ ఏ, ఓకేనా? ఇప్పుడు పార్ట్ 8 అనేది ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 8 అన్నీ చాలా ఈజీగా ఉన్నాయి. సో అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా ఉన్నాయి, ఒక్కొక్కసారి అన్నీ ఈజీగా ఉంటాయి, కొన్ని ఒక 2-3 తన్నేస్తాడు. ఒక 10లో మనకి 10 ప్రాబ్లమ్స్ ఇస్తే, ఒక 7 ఈజీగా ఇస్తే, ఒక 3 ప్రాబ్లమ్స్ చాలా కష్టంగా ఇస్తాడు. వాటికి మనకు టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలుగుతాం. చూడండి నెక్స్ట్ 40th బిట్ చూడండి. చూడండి నెక్స్ట్ పార్ట్ 8లో లాస్ట్ బిట్ ఏమవుతుంది, ఇక్కడ 12, 9, 5, 0- అని ఇచ్చాడు. చూడండి ఇక్కడ 12, 9, 5,
జీరో డాష్ అంటే ఏం చేశాడు ఇక్కడ? మైనస్ చేసుకుంటా వెళ్ళాడు. ఎంత మైనస్ చేశాడో చూద్దాం. చూడండి ఇక్కడ ఎంత మైనస్ చేశాడో. ఇక్కడ మనకి -3, ఓకే, ఇక్కడ -4, ఇక్కడ -5, ఇక్కడ -6. చూడండి ఇక్కడ, ఇక్కడ 12లో నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే 9, 9లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 5, 5లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే 0. 0 - 6 = -6, ఓకేనా? 0 - 6 = -6. సో ఆన్సర్ ఈజ్ -6. సో ఆప్షన్ సి. ఇది ఒక్కటే కొంచెం కష్టంగా ఉంది పార్ట్ 8లో, మిగిలినవన్నీ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. కాబట్టి ఇలా మీరు నంబర్ సిరీస్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ పార్ట్ 8ని కంప్లీట్ చేసాం. తర్వాత మనం పార్ట్ 9లో కలుసుకుందాం. సో మీ అందరు కూడాను ఇవి నంబర్ సిరీస్ చాప్టర్ అనేది లేకుండా పేపరే ఉండదు. ప్రతి ఎగ్జామ్లో మనకి నంబర్ సిరీస్ అనేది ఇంపార్టెంట్ చాప్టర్. కాబట్టి నేను దీని మీద ఎక్కువగా 110 bits చేయడం జరిగింది మన వీడియోలో. ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని రీజనింగ్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్నీ కూడాను అందుబాటులో ఉంటాయి. సో ప్రతి చాప్టర్ ఉంటుంది. సో మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ కొన్ని 15 ఇచ్చాను. ఆ 15 తర్వాత మిగిలినవన్నీ కూడాను 2 వీడియోస్ పెట్టాను. ఈ 15 చాప్టర్లకు మాత్రం ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో ఇచ్చినటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ వీడియో చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా వన్ బై వన్ మీకు పంపిస్తూ ఉంటాను. మన వాట్సాప్ గ్రూప్లో చాలామంది విద్యార్థులు ఫాలో అవుతున్నారు. ఇంకా ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో చేరాలంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు లింక్ పంపిస్తూ ఉంటాను. చక్కువ మంది విద్యార్థులు చేరండి, ఓకేనా? ఇట్లు మీ ప్రకాష్ అన్న, థ్యాంక్ యూ. విద్యార్థులకు ముఖ్య గమనిక ఏంటంటే, మన ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఛానల్ ముందుకెళ్ళాలంటే ఇంకా ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే డిజిటల్ బోర్డు కోసం మనం ట్రై చేస్తున్నాం. డిజిటల్ బోర్డు మనం కొనాలంటే చాలా ఎక్కువ రేట్ చెప్తున్నాడు. 2 lakhs అని ఒకటి, ఇంకో 2 lakhs 50,000, 2 lakhs 80,000 ఇట్లా ఉన్నాయి. సో మనం అంత కాస్ట్ పెట్టామండి, చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మనం అది కొనాలంటే మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్లు ఉంటే నేను ఈ బోర్డు కొనాలనుకోండి, అప్పుడు మీకు లైవ్ క్లాసులు నేను అందించగలను. లైవ్ క్లాస్ చెప్పాలంటే ఈ యొక్క వైట్ బోర్డు మీద మనం చెప్పడం సాధ్యపడదు, ఎందుకంటే మనం అన్ని రఫ్ చేస్తూ ఉండాలి, లైవ్ క్లాస్ ఇవ్వలేము. కాబట్టి డిజిటల్ బోర్డు ఉందనుకోండి, డిజిటల్ బోర్డు మీద మనం అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక 10 ప్రాబ్లమ్స్, అవన్నీ పెన్ డ్రైవ్ ద్వారా మనకి 1 బై 1 చక్కగా చెప్పుకోవచ్చు. సో కాబట్టి నేను దానికోసం ట్రై చేస్తున్నాను డిజిటల్ బోర్డు పెడదామని. సో డిజిటల్ బోర్డు కోసం మీ అందరు కూడా ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ మన యొక్క ఛానల్ని అందరికీ పంపించండి, సబ్స్క్రైబ్ చేయించండి, ఎక్కువ వీడియోలు మనకి చూడండి. మనం ఎక్కువ చూస్తే నాకు కొంచెం ఏదన్నా నేను మీకు డిజిటల్ బోర్డుని ఎంత త్వరగా మీకు అందించగలుగుతాను, ఓకేనా? సో కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరు చేయాల్సిన పని మన యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, అందరికీ, మీ చుట్టాలకు కానీ ఎవరికైనా సరే అందరికి పంపిస్తే మనం ముందుకెళ్తాం, ఓకేనా? థ్యాంక్ యూ.